సార్, కాశ్మీర్లో మీరు చేస్తున్నప్పుడు ఏఎస్పీ శ్రీనగర్ అప్పుడు సిచ్యువేషన్ ఏవైలబుల్ అప్పుడు ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్. అంటే ఇండియా అంటే సరిగా వాళ్ళకి తెలియకపోవడం, ప్రో పాకిస్తానీ అనేది చాలామందిలో మీకు కనిపిస్తుంది అప్పుడు. కానీ ఈ టెర్రరిస్ట్ లేరు అప్పుడు. అప్పటికైతే ఈ భుట్టో లైబ్రరీ అని అని ఇక్కడ మా ప్రైమ్ మినిస్టర్లు ఉండకుండా ఎవడు భుట్టో పెడుతున్నారేమో అనుకునేవాళ్ళం మేము. బట్ హైలీ సెన్సిటివ్ సిచ్యువేషన్ ఉండేది అక్కడ. ఏదో క్రికెట్లో ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ ఓడిపోతే వాడు యూస్ టు ఫీల్ సో మచ్, ఇండియా ఓడిపోయింది అనుకోండి అప్పుడే చాక్లెట్లు పంచుకోవడం, అది ఆ కాలంలో కూడా ఉండేది. ఓకే, 1982-83లో. అంటే శ్రీనగర్ ఏసీపీగా మీరు చేశారు కాబట్టి లాల్ చౌక్ ఆ ప్రాంతం అసలు ఈ విధంగా ఉండేదండి వర్క్? మంచి ప్లేస్ అది, బీస్ టు మంచి షాపింగ్ ప్లేస్, సెంట్రల్ ప్లేస్. అప్పుడు షేక్ అబ్దుల్లా గారు, హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్, ఆయనకు ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే చాలా ఇంట్రెస్ట్, రెస్పెక్ట్ కూడా. మేము ఇద్దరం ఉండేవాళ్ళు, మమ్మల్ని ఒకసారి పిలుచుకునేవాడు ఆయన. గవర్నర్ ఉండేవారు, సో ఆయనకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఈజ్ గ్రేట్ నేషనలిస్ట్ కూడా, మనకు చెప్పినట్టుగా ఈజ్ నాట్ సపరేటిస్ట్, నేషనలిస్ట్ ఆయన. సరే అక్కడి నుంచి అంటే ఎలాగూ క్యాడర్ చేంజ్ కావాలి, రాకపోతే నేను ఎలాగూ రిజైన్ చేసేవాడిని. సో అందుకని నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించాలి అక్కడ, కాశ్మీరీ కానీ ఉర్దూ కానీ నేర్చుకోవటం. అక్కడ అంతా ఉర్దూలో రాస్తారు, ఈవెన్ ఐపీసీ అన్న ఆర్పీసీ రణబీర్ పీనల్ కోడ్ అక్కడ. సో నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలే, ఎలాగ వెళ్ళేవో వెళ్ళిపోదాం అనుకున్నాం కదా ఎందుకులే అని. బట్ ఐ అబ్జర్వ్డ్ ఆ ఇంటెగ్రేషన్ రాలేదు అక్కడ ఇంకా. మేము ఐపీఎస్ అంటే వాళ్ళు అడిగేవాళ్ళు, పోలీసు కదా జేకేపీ ఉండాలి కదా మీరు, ఐపీఎస్ ఏంటి అని అడిగేవాళ్ళు. జమ్మూ కాశ్మీర్ పోలీస్, జేకేపీ అంటే జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఈ ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ కదా, ఇండియన్ పోలీస్ ఏ క్యా అనేవాళ్ళు. సో మేము వాడికి అదే పనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళం. సో వాళ్ళకి తేడా ఉండను. ఓకే, మన కమ్యూనికేషన్ కూడా పెద్ద లేదు, ఒకటే రోడ్డు ఇండి అక్కడి నుంచి బయటికి రావాలంటే ఒకటే రోడ్డు, హైవే లేకుంటే ఫ్లైట్. సో వాళ్ళు చాలా ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్, మన ట్రైన్ కూడాను అప్పుడు జమ్మూ దాకానే పోయేది. సో అక్కడ నుంచి దిగి వెళ్ళిపోవాలి. సో కమ్యూనికేషన్ వైజ్ కూడాను, ట్రాన్స్పోర్ట్ వైజ్ ప్రాబ్లం ఉండేది. అండ్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా 83లో ఇక్కడికి వచ్చాము. అప్పుడు ఆనందరామ్ గారు డీజీ గారు ఉండేవాళ్ళు, విజయభాస్కర్ రెడ్డి గారు ఐ థింక్ యూఎస్ సీఎం, ఫస్ట్ పోస్టింగ్ గుంటూరు, ఏఎస్పీ గుంటూరు. ఎక్కడైతే చదువుకున్నారో అదే ప్లేస్ కింద వచ్చారు, నర్సరావు గుంటూరు టౌన్కి ఏఎస్పీ. దట్స్ హౌ జర్నీ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్, గుంటూరు. గుంటూరు అక్కడ నుంచి అడిషనల్ ఎస్పీ వరంగల్. అంటే గుంటూరు మీరు ఫస్ట్ ఏఎస్పీ ఉన్నప్పుడు అక్కడ రౌడీజం ఏ విధంగా ఉంటుందండి? ఉన్నది అక్కడ, దెర్ వాజ్ రౌడీజం, ట్రాన్స్పోర్టర్స్, లాట్ ఆఫ్ లేబర్ ప్రాబ్లమ్స్. అప్పుడు ఈ టొబాకో ఎక్కువ ఉండేది అక్కడ. గుంటూరులోనే యూసి జిన్నా టవర్, జిన్నా వచ్చాడంటే అప్పుడు దేస్ డివైడర్గా ఉండి నాలుగు రోడ్లు ఉండేది గుంటూరులోనే. అక్కడ గుంటూరు వాజ్ ఎడ్యుకేషన్ సెంటర్. అదే ఎన్టీ రామారావు గారు కూడాను అక్కడికి వెళ్ళి, విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళి చదువుకునేవాడు. ఇప్పుడు రివర్స్ అయింది, విజయవాడ సెంటర్ అయిపోయింది. సో గుంటూరు వాజ్ వెరీ ఎఫరోసెంట్ అండ్ వెరీ సివిలైజ్డ్ ప్లేస్ అని ఆ కాలంలో, ఎడ్యుకేటెడ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.